ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా. రేపు జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కార్యాలయాలు ఉంటాయి జిల్లా కేంద్రాలలో. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు రేపు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మతో పాటు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయించిన కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టమని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపు. ఇవాళ జరిగిన సంఘటనలు దురదృష్టకరం. ప్రభుత్వం చేసిన దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పోలీస్ శాఖ అంటే కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. పోలీస్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజకీయ బాసులను సంతోషపెట్టడానికి కాంగ్రెస్ శ్రేణుల మీద భౌతిక దాడులు చేయకండి. 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంబడే అతిగా వ్యవహరించిన అధికారుల మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము. ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం పెట్టే కేసులను ఒక్క కలం పోటీతోనే అన్ని కేసులను కాంగ్రెస్ పార్టీ ఎత్తేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులను, ఈ అక్రమ కేసులను మీరు పెట్టొచ్చు. 11 నెలలు మమ్మల్ని వేధించవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే సామాన్యుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో ఎత్తేసే బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులను కూడా దృష్టిలో పెట్టుకుంటాం, దానికి సంబంధించిన విచారణ చేస్తాం. కాబట్టి దయచేసి, కాంగ్రెస్ పార్టీ శాంతిని నమ్ముతుంది, శాంతిని పాటిస్తుంది, శాంతియుతమైన వాతావరణంలో నిరసన కార్యక్రమాలు తెలియజెప్తాం. కాబట్టి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పెట్టిన అక్రమ కేసులను వెంటనే శ్రీమతి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద బేషరతుగా ఉపసంహరించుకోండి. అదేవిధంగా ఢిల్లీలో మా ప్రజాప్రతినిధుల మీద చేసిన దాడులు మీరు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. నేను కేసీఆర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, ఈరోజు దాడుల కారణమైన అధికారుల మీద మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఈరోజు మా యూత్ కాంగ్రెస్, మా కాంగ్రెస్ నాయకుల మీద జరిగిన దాడులను మీరు పరిగణలోకి తీసుకొని శాంతియుత వాతావరణంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి భంగం కలిగించి శాంతి భద్రతల సమస్యగా మార్చిన అధికారుల మీద కూడా మీరు విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మా కార్యకర్తలకు కూడా రేపు శాంతియుతంగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే శాంతికి మారుపేరు, శాంతియుతంగా జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నరేంద్ర మోడీ, కేఎన్ఎకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.